భవిష్యత్ జగన్ అయితే మంచిది. ఎందుకంటే ఒక కొత్త పరిపాలన చూద్దామని ఒకసారి జగన్ ని చూడాలి, ఒకసారి రావాలి. మనిషికి అందరికీ మంచిగా కోరిక, మంచి వ్యక్తి. అలాంటి నైట్ కరిసెట్టుగా జగన్ రావాలి, మాకు అదే కోరిక. ఇంకా నల్లంగా 9 సంవత్సరాల లాగా నల్ల అలాగే అవుతుంది. తర్వాత దిగుకోతే మంచిది, మళ్ళీ జగన్ వస్తే మంచిది. మన అవకాశం కావాలి. సంక్షేమ పథకాలు బాగా జరుగుతాయని కోరుకుంటాం. రాజశేఖరెడ్డి లాగా మళ్ళీ రాజన్న రాజ్యం సుపర్ పరిపాలన వస్తాయని కోరుకుంటున్నాము. అలాగే అమ్మఒడి పథకం కానివ్వండి, ప్లస్ ఉద్యోగాల కల్పన కానివ్వండి, రైతు సంక్షేమ పథకాలు కానివ్వండి, అలాగే డెవలప్మెంట్ కూడా రాజశేఖర లాగా సంక్షేమ పథకాలు ప్లస్ అభివృద్ధి రెండు కలిపి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తారని కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు కూడా మీకు ఎటువంటి పరిపాలన డెవలప్మెంట్ అనే అవకాశం ఇచ్చారు, కానీ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడ దొరికి కనదుర్గం గుడి చూసుకుంటే 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పినారు. ఇప్పటికి 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, ఇంతవరకు కూడా అవలా కంప్లీట్ అవ్వలేదు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్ట్ కానివ్వండి, అక్కడ పులిచింతల అది పట్టిష్యం ప్రాజెక్టులో ఫర్ ఎగ్జాంపుల్గా 1200 కోట్ల దాకా అవినీతి జరిగింది. 400 కోట్లతో కంప్లీట్ అవ్వాల్సిన ప్రాజెక్టు 1200 కోట్లు పెట్టి అవినీతి చేశారు. అంత అవినీతి కానీ ఎక్కడ డెవలప్మెంట్ లేదు. నిరుద్యోగ వృత్తి అన్నారు, నిరుద్యోగ వృత్తి లేదు, ఉద్యోగ కల్పన లేదు, ఎటువంటిది డెవలప్మెంట్ లేదు. అందుకని జగన్ ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 110 సీట్లతో ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. జగన్ వస్తేనే బాగుంది, మార్పు కావాలి. జగనే అండి, అసలు టీడీపీ పేరు అనేది వినపడట్లే. ఇప్పుడు వాళ్ళు ఈస్ట్ వెస్ట్ అనుకున్నారు, అక్కడ పవన్ వినపడట్లే. ఎక్కడ ఎవరిని అడిగినా అని జగన్ 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 అంటున్నారు. మాకు వేరే ట్రేడింగ్లో వ్యాపారంలో కలుస్తూ ఉంటారు. ఈస్ట్ వెస్ట్, శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరము, అనంతపూరు, ప్రొద్దుటూరు ఏరియా మొత్తం కలుస్తుంటారు. మాకు ఎవరిని అడిగినా ఈవెన్ మినిస్టర్లు ఉన్న చోట కూడా కర్నూలు ఏరియాలో కూడా కలిస్తే జగనే ఫ్యానే అంటున్నారు. అది టోటల్ జగన్ అంతే, ఫ్యానే, వేరే ఏం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.